జగన్మోహన్ రెడ్డి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేరుస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కుమ్మాది మినీ స్టేడియం ప్రాంగణంలో జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాల మేరకు ప్రతి ఒక్క పేదవారికి సొంత ఇల్లు ఏర్పరచాలనే సదుద్దేశంతో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి, గృహ నిర్మాణ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ నగర కార్యదర్శి వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు ఇచ్చేశారు. నిరుపేదల్ని ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిన దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకుని మన 25వ తారీఖుని కాకినాడ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే 28వ తారీఖుని చిత్తూరులోని, నిన్న 30వ తారీఖు నిన్న విజయనగరంలో కూడా మూడు ప్రాంతాల్లో కూడా పర్యటించి ఈ స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలోనే ఒక్క సంవత్సరంలో 30,75,000 మందికి సుమారు 68,000 ఎకరాలతోటి ప్రభుత్వం భూమి కానీ ప్రైవేట్ భూమి కానీ సేకరించి సుమారు 10,000 కోట్ల రూపాయలు ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి కూడా ఖర్చు పెట్టడం జరిగింది. మీకు తెలుసు, గత ప్రభుత్వాలు ఎక్కడైనా భూసేకరణ చేస్తే ఆ భూసేకరణ చేసి మీకు ఒక పట్టా ఇచ్చి చేతులు దులుపుకునేవారు. ఎంపీ గారు, మేమంతా విజయసాయి గారు, మా రాజు గారు విజయనగరం వెళ్ళాం. మా జీవితంలో చూడాలి అలాంటిది. 400 ఎకరాల్లో ఒక ఊరు కట్టించారమ్మా. 13,000 ఎందుకంటే ఒక 50,000 జనాభా వస్తారు. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు మరి ఇల్లు కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళు కట్టించేస్తున్నారు. దానిలో ముఖ్యంగా మా రాజుగారు చీర ఒక్క నిమిషం, మా రాజుగారు చాలా అదృష్టవంతులు. మరి ఎందుకంటే ఆయన హ్యాండ్ కూడా చాలా మంచిది, చాలా